ఈరోజు తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో నస్పూర్ ప్రెస్ క్లబ్ లోపట మంచిర్యాల నియోజకవర్గంలో బీసీలకే రాజ్యాధికారం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరైతే వివిధ పార్టీల నుంచి ఆశావాహులు ఉన్నారో వారందరూ కూడా రావడం జరిగింది। అనేక కుల సంఘాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుల సంఘాల సోదరులందరూ కూడా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని వారి వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది। ప్రధాన పార్టీలైనటువంటి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ, ఈ పార్టీల నుంచి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారి వారి పార్టీలల్ల ఎవరైతే ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి టికెట్ ఆశిస్తా ఉన్నారో వారందర్నీ తీసుకొని తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో అధిష్టానాన్ని కలిసి ఈ మంచిర్యాల నియోజకవర్గంలో 75 సంవత్సరాల నుంచి 15 సార్ల ఎన్నికలు జరిగితే 14 సార్ల ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారని చెప్పి ఈ కాన్స్టిట్యూన్సీల అత్యధికంగా బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు 90% ఉన్నారని వారికి అధిష్టానానికి కలిసి వివరిద్దాం। ఈ ప్రాంతంలో బీసీకి టికెట్ ఇస్తే తప్పకుండా మేమందరం ఒక దాటిపైకి వచ్చి గెలిపించుకొని మీ పార్టీకి బహుమతిగా ఇస్తామని చెప్పి చెప్పడానికి కోసమని ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా తీర్మానం చేయడం జరిగింది। అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వారి వారి పార్టీ లోపల ఆశావాహులు అందరినీ తీసుకొని వారి వారి అధిష్టానాలకు కలిసి అప్పీల్ చేయడానికి కోసం ఒక డేట్ నిర్ణయం చేసుకోవడం జరిగింది। త్వరలోనే హైదరాబాద్ పార్టీల అధిష్టానాలకు కలిసి ఈ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 90% ఉంటారు కాబట్టి ఈ ప్రాంతంలో 1800 ఓట్లు లేనటువంటి సామాజిక వర్గం 15 సార్ల ఎన్నికలు జరిగితే 14 సార్లు వాళ్ళే ఇల్లు, వాళ్ళను దయచేసి ప్రోత్సహించకండి, మమ్మల్ని రాజకీయ వివక్షకు గురి చేస్తూ ఉన్నారు, మీరు ఏదైతే ఉద్దేశంతో వాళ్ళకి ఇచ్చిల్లో ఆ ఉద్దేశం ఇక్కడ సాధికర్త కావట్లేదు, బీసీలకు రాజ్యాధికారం కావాలి, తప్పకుండా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలంటే అది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలతోనే అవుతుంది, వాళ్ళకొక విజన్ ఉన్నది కాబట్టి ఏవైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో వారికి టికెట్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేసినాం, ఒక తీర్మానం చేయడం జరిగింది। జై బీసీ, జై బీసీ।